జనసేన వాళ్ళు మీ మీద ట్రోలింగ్ చేస్తున్నారు మేడం, విపరీతంగా మీరు అవినీతి చేస్తూ ఉన్నారు, మీరు కార్ కొన్నారు. ఈ జనసేన వాళ్ళకి ట్రోలింగ్ చేయటమే తెలుసు, పోలింగ్ అవ్వదు, రూలింగ్లోకి రారు. పార్టీ బట్టి ఎలక్షన్కి పోకుండా బీజేపీ కోటేయండి, చంద్రబాబు నాయుడు కోటేయండి, వాళ్ళు ఏదైనా చేయకపోతే నేనుండి చేయిస్తానన్న పెద్ద మనిషి. ఆ రోజు 10 ఏళ్ళు మనకి ఉమ్మడి రాజధాని ఉంటే అసలు ఓటు నోటు కేసులు ఎవడు ఇరుక్కోమన్నాడండి? ఆ ఒక్క సీటుతో ఏం చేసేస్తాడు? ఆ ఎదో పని చేయటం వల్లే కదా రాత్రి రాత్రి ఆ నుంచి పారిపోయి వచ్చి నువ్వు ఇక్కడ దాక్కున్నావు. నువ్వు జైలుకి పోకూడదన్న కాంప్రమైజ్ ఇంకే కదా ఈరోజు అటు బీజేపీని ఇటు కేసీఆర్కి కాళ్ళు మొక్కేసి మాకు ఏ ఆస్తులు రాకపోయినా పర్లేదని 5 సంవత్సరాలు వదిలేస్తావు. మరి 14 ఇయర్స్ ముఖ్యమంత్రిగా చేసావు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ వాడికి, మన ఆస్తులు తేవాలని తెలీదా? అనుభవం ఉందనే కదా నేను ముఖ్యమంత్రిని చేసావు, మరి ఎందుకన్నీ వదిలేసి వచ్చావు?